మీ పేరేంటి సార్? నరేష్ అండి. సార్ నరేష్ గారు చెప్పండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించారు, ఎవరొచ్చినా పేదవాడు కష్టపడి పని చేసుకొని బతకడమేనండి, ఎవరొచ్చినా ఏం చేసేది ఏం కనబట్టలా. ఇప్పుడు అభివృద్ధి జరిగిద్ది అన్నారు ఈ గవర్నమెంట్ మారితే, ఒక 6 నెలలు అయితే కానీ మనకు తెలియదు అభివృద్ధి జరిగిద్దా లేదా అన్నది. ప్రజెంట్ అయితే అసలు 8:30 కూడా పనులు లేవు, మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. లారీ ఓనర్లు పని చేయించుకొని 200 కూడా ఇవ్వటానికి ఇవ్వట్లా అప్పులు పెడుతున్నారు. ఈ వ్యవస్థ మారినసేపు మనం ఏం చేయలేమండి. పార్ట్నర్ మరీ దారుణంగా ఉంది మా పరిస్థితి. పని చేయించుకుంటున్నారు, 200 కూడా ఫోన్పే అంటున్నారు, అవి అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ సంవత్సరం అయితే తెలంగాణలో వేరే దేశమే, వేరే వెళ్ళిపోవడమే కానీ ఇక్కడైతే ఆంధ్రాలో వేస్ట్ బతకలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చి ఏమన్నా అభివృద్ధి చేస్తారని మీరు భావిస్తున్నారా? అభివృద్ధి చేస్తారనే అనుకుంటున్నామండి, ఎందుకంటే అక్కడ నిధులు కూడా మొన్న విడుదల చేశారు కదా రాజధానికి. ఒక 6 నెలలు ఇన్నాళ్ళు ఓపిక పట్టాం, ఒక 6 నెలలు చూద్దాం. అంటే మీద నమ్మకం ఉందా గతంలో చేసిన అనుభవం? చంద్రబాబు గారు ఉంటే ఖచ్చితంగా డెవలప్ అయ్యేది, ఇప్పుడు ఈ 10 ఏళ్ళలో డెవలప్ అయ్యేది. మరి మధ్యలో ఆయన వచ్చాడు, ఏదో చేస్తారన్నారు, ఏది జరగల. ఏమొచ్చినా సామాన్యుడు అలాగే ఉంటున్నాడు, ఉన్నవాడు ఇంకా ఉన్నవాడు అవుతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు, అంతే. ఎవరు ఇందులో బాగుపడేది ఎవరు అంటే డబ్బులు ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులే బాగుపడతారు. సామాన్యుడు అలాగే ఉంటాడు ఎప్పటికీ. రాజకీయ నాయకుల చేతిలో కీలు బొమ్మలు సామాన్యులు, అది ఎవరు వచ్చినా ఏం ఉపయోగం ఉండదండి. రాజధాని వస్తే మంచిదేనండి, అందరికి పనులు ఉంటాయి. ఆల్రెడీ ఇప్పుడు 15,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. అదే రిలీజ్ చేశారు, మనం చూడాలి ఒక 6 నెలలు సంవత్సరం చూస్తే మారితే మంచిదే, అందరం బాగుంటాం కదా. మారితే నమ్మకం ఉందా మీకు? ఏమండి? మారే ఛాన్స్ ఉందని నమ్మకం ఉందా మీకు? మనం చెప్పలేమండి దాని గురించి. ఎవరు వచ్చినా చెయ్యాలనుకుంటే చేస్తారు. ఇప్పుడు చాలా మంది కార్డులు తీశారు ఇదివరకు, మరి పెన్షన్ వచ్చేవాళ్ళు తీశారు. మా అమ్మగారికే పింఛన్ వచ్చేది ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక, ఎందుకంటే అది అన్నాడు ఇది మేము చేసుకునేది 8 నెలల వరకు, అవి ఉన్నాయి కరెంటు బిల్లు వస్తున్నాయి, అదన్నారు ఇదన్నారు, ఉన్న పింఛన్ కూడా పోయింది మా అమ్మగారికి. మాకేమో పనులు లేవు ఇక్కడ, 8:30 పని చేయించుకొని డబ్బులు ఇవ్వడానికి జనాలు మోసగాళ్ళు ఎక్కువైపోయారు ఎక్కడ చూసినా. పై మాటలు మంచోడు అమాయకుడు దొరికాడు అనుకోండి, చక్కగా మెత్తగా పని చేయించుకుంటున్నారు, చేతులు ఎత్తేస్తున్నారు. మరి ఉండి చేస్తున్నారు లేకపోతే జనాల్ని మోసం చేసి బతికేవాళ్ళు ఎక్కువైపోయారు, అది మా వ్యవస్థ అయితే బాలా. జనాల్ని మోసం చేసి బతకడానికి అలవాటు పడిపోయారు ఇవాళ. ఫోన్పేలు అంటున్నారు, ఆ ఫోన్పేలు కూడా డమ్మీ యాప్లు వచ్చేసినాయి, కొట్టకుండా కొట్టామని మనకి చూపించడం ఇలాంటివి ఎక్కువైపోయినాయి ఇప్పుడు అది. ఓకే.